సోదరులారా, నా బాధ, నా ఆవేదన, నా ఆవేశం మీకోసం, తెలంగాణ ప్రజల కోసం. మీరు నడుం నడ్డాలి. తెలంగాణ మొత్తం, తెలంగాణ రాదు భారతదేశం మొత్తం మీ వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారా అని చెప్పేసి భయపడద్దు, ఆలోచించొద్దు. ఇది మన భవిష్యత్తుకు, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, మన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. దీని మొన్న నేను చెప్పిన మన మునుగోడు మీటింగ్ పెట్టినప్పుడు మీరు వచ్చిండ్రా, వచ్చిండ్రా, ఎట్లయింది మీటింగ్, ఎట్లయింది, బ్రహ్మాండంగా అయిందా లేదా? వాళ్ళందరూ నీ వెనకాల ఎవరు లేరు, మునుగోడులో బీజేపీ లేదు, నువ్వు రాజీనామా చేస్తే ఓడిపోతావని అన్నారు చాలా మంది. మీ ఒకరు చెప్పిన పార్టీ ఉండి అంత మంచిగుంటే రాజగోపాల్ రెడ్డికి ఏం లేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కావాలి పార్టీ కోసము. అరే మొత్తం బీజేపీ పార్టీ మొత్తం మునుగోడు ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు, ఎవరిని పెడితే గెలుస్తాడు? ఏం లేదు, బీజేపీ పార్టీ లేదు కాబట్టి నాకు మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది. మా తమ్ముళ్ళ మీద, అన్నల మీద, తల్లుల మీద, అక్కల మీద, వాళ్ళందరినీ కూడా కాషాయం చేయడం గొప్ప అని చెప్పిన అది నా నమ్మకం, నా విశ్వాసం. నేను భగవంతుని నమ్ముతా. మీ అందరి మీద విశ్వాసం ఉంది కాబట్టి, మీ నిజాయితీగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పిస్తా, ఒప్పించి మీ అందరినీ కూడా బీజేపీలో చేర్పించి ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్తా నమ్మకం ఉంది కాబట్టి కండుగా కప్పుతున్నా. సోదరులారా, ఇది ఎన్నిక కాదు, రాబోయేది ఉప ఎన్నిక కాదు, రాబోయేది ధర్మయుద్ధం కురుక్షేత్రం తెలంగాణలో జరగబోతుంది. ఇది ఒక వ్యక్తి కోసం, ఎమ్మెల్యే పదవి కోసం రాలే. నాకు ఎమ్మెల్యే పదవి లేదా, ఉన్నదాన్ని వదిలేయలా? ఒక పార్టీ కోసమా, ఒక వ్యక్తి కోసం, ఒక పదవి కోసం కాదు కదా. ఎవరి కోసం ఇది? తెలంగాణ ప్రజల కోసం వచ్చిన ఎన్నిక. ఒక న్యాయాన్ని కాపాడుతేందుకు, ధర్మాన్ని కాపాడుతేందుకు వచ్చింది, కేసీఆర్ కు బుద్ధి చెప్తేందుకు వచ్చింది ఎన్నిక. మరి అటువంటి ఎన్నిక, అటువంటి యజ్ఞం, అటువంటి కురుక్షేత్రంలో మీరందరూ భాగస్వామ్యం అవుతారా లేదా? సోదరులారా, ఎవరు ఎన్ని మాట్లాడినా సరే నమ్మొద్దు. తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు 8.5 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, అంతమందికున్న ఎమ్మెల్యే ఏం చేసిండు? చండూరు టౌన్ ఎట్లుంది చూసిరా మీరు? చండూరు మున్సిపాలిటీలో పన్నులు లేవు, మోరీలు లేవు. మరి ఎందుకో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అట్లుంది, మా మునుగోడు ఎందుకో ఇట్లుంది అంటే అడిగటం లేకనా? అంతేనా? అంటే వివక్ష చూపిస్తున్నట్టే కదా. అంటే సిరిసిల్ల, సిద్దిపేటలోనేమో హైవే రోడ్లు, మన చండూరు పట్టణంలో రోడ్ మంచిగుందా? మరి ఎందుకట్లా? చండూరు చుట్టూ చెత్త లేదా, పందులు లేవా, మన మనుషులు ఉండవా? మనం మన మునుగోడు, మునుగోడు తెలంగాణలో లేదా? మనం యుద్ధం చేయలేదా? ఎందుకు ఈ విమర్శ? నేను అడుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అంటే నీ అధికారంలో ఉంది, నీ చేతిలో అధికారం ఉంది కదా అంట, నువ్వు ఇష్టం వచ్చేటట్టు చేస్తే ఈ మునుగోడు ప్రజలు చూస్తూ చూస్తూ ఊరుకుంటారా? ఊరుకుంటారా? మరి యుద్ధం చేయాలేదా? నేను చెప్తున్న సోదరులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు పోవాలి, ఇంటింటికి పోవాలి. ఎవరి కోసం రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతున్నాం? మనం, మన కోసం. మనమందరం సైనికులమై వెంట నడవాలి. రాజగోపాల్ రెడ్డి యుద్ధం, రాజగోపాల్ రెడ్డి వ్యక్తి మునుగోడు ప్రజల చేతిలో ఒక ఆయుధం మాత్రమే. ఆ ఆయుధంతో ఆ రాక్షసుని సంపాలన వద్దా, బొమ్మ పెట్టాలా వద్దా? ఒకటే సోదరులారా, మీరందరూ కూడా ఒక మహాయజ్ఞంలో పాల్గొనబోతుండు. మునుగోడు ప్రజలిచ్చే తీర్పు, తెలంగాణలో మార్పు జరుగుతుంది, కుటుంబ పాలన పోతుంది, టీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఒక భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తే ఒక ప్రజాస్వామ్యం నిలుస్తుంది. మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. ఈ రోజు మన ఆర్థిక సంక్షోభం ఎట్లుందంటే కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, ప్రాజెక్టుల వల్ల, డిజైన్ల వల్ల టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మన గవర్నమెంట్ లో జీతాలు టైంకు వస్తున్నాయా? రైతు బంధు కోసం అప్పు తెస్తుండ్రు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చిందని చెప్పి పెన్షన్లు ఇచ్చిన, ఇప్పటిదాకా పెన్షన్ల గురించి మాట్లాడండి ఎప్పుడన్నా? సోదరులారా, మీరందరూ కూడా
నేను చెప్తున్నాను కాదు నా కోసం కాదు రేపు గెలిచేది ఎవరు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాదు మీరు రేపు రాబోయే ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే మునుగోడు ప్రజలు అవునా కదా గెలిచేది మీరా నేనా మునుగోడు ప్రజలు జరగబోయే యుద్ధం ఎవరి మధ్యన అంటే కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజలకు మధ్యన అవునా కదా ఇది ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు ఒక పదవి కోసం కాదు దయచేసి మీరందరూ ఆలోచించండి ఈ మునుగోడు ఎన్నిక చరిత్ర సృష్టించాలి చరిత్ర నిలిచిపోవాలి మీరు మునుగోడు ప్రజలందరూ చరిత్రకారులు కావాలి కానీ చరిత్రహీనులు కావద్దు చరిత్రకారులు తెలంగాణ 60 ఏళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నావో మునుగోడు ప్రజలు ఒక కుటుంబ పాలన అంతమందించి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుతున్నా మీ వెంట ఉంటా చాలా మంది అంటారంట మళ్ళా నా మీద పదనోళ్ళు మళ్ళా గెలిచినాక ఉంటాడో మళ్ళా వేరే పార్టీ వేరే మళ్ళీ ఎంపీకి పోతాడో మళ్ళీ వేరే కాన్సర్ పోను ఇక సచిన్ నాంక మునుగోడే ఇంత ధైర్యంగా ఈరోజు మీ ధైర్యంతో రాజీనామా చేసి పార్టీ మారి ప్రభుత్వం కేసీఆర్ దమ్ముంటే రాసుకుందామని చెప్పి అంటున్నంటే అది మీ ధైర్యం అవునా బాబా మీ ధైర్యం మీరు నా ఎదుగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ నువ్వు ప్రాజెక్టుల మీద లక్షల కోట్లు సంపాదించుకున్న అవినీతి సొమ్ము మూటలు తీసుకొని వస్తావు నువ్వు కౌరవ సైన్యాన్ని పెట్టుకొని రా మునుగోడుకు చూసుకుందాం నువ్వా నేనా మా మునుగోడు ప్రజలు తెలుసుకుంటారని చెప్తున్నా కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండండి ఉంటావా సిద్ధంగా యుద్ధం చేస్తారా యుద్ధానికి సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో ధర్మాన్ని కాపాడదాం ధర్మం మనం కాపాడుతుంది మీ వెంట కష్ట సుఖాల్లో ఎప్పుడైనా సరే మూడేళ్ళు మన ప్రభుత్వం లేకుండా లేకపోవడం వల్ల నేను కూడా నన్ను కొన్ని ఇబ్బందులు ఉండవడం వల్ల ఎక్కువ తిరగలేకపోయినా ఎక్కడున్నా మీకోసం ఆలోచించే మనిషిని తప్పు చేయని వ్యక్తిని ఒక మానవత్వంతో పనిచేసే మనిషిని కాబట్టి మీరు ఈ యజ్ఞంలో తప్పగా పాల్గొని గ్రామాల్లోకి పోయి ఇంటింటికి పోయి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ